చాలా జరిగిందండి అమ్మవారి దర్శనం. చాలా చక్కగా జరిగింది సార్. ఎటువంటి తోపులాట్లు ఇబ్బందులు ఏమీ లేవు. చాలా చక్కగా అమ్మవారి దర్శనం కూడా ఒక 30 సెకండ్ల పాటు మాకు చూపించడం, దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా మర్యాదగా ఆప్యాయతగా ఆదరించారు సార్. అన్న ప్రసాదాలు కూడా ఇప్పుడే చేసి బయటకు వచ్చాం సార్. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి భక్తులకు సంబంధించి? ఎందుకంటే దసరా ఉత్సవాలు అంటే చాలా దూరం నుండి వస్తుంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేశారు? చాలా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా చక్కగా, అంటే ఏ ఎంత దూరం నుంచి వచ్చినా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే ప్లానింగ్ తో ఇవన్నీ నిర్వహించినట్టే మాకు అనిపించింది. దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా భోజనం చేసి తిరిగి వచ్చాం సార్. ఎటువంటి ఇబ్బంది, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అండ్ మధ్యలో పాలు కూడా ఇచ్చారు సార్. అంటే చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వీలుండే వాళ్ళు తాగి మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం సార్. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాం సార్. ఇదే మొదటిసారి రావడం అంటే ఇంత ముందు కూడా వచ్చారు దసరా టైంలో? ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా మేము రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం, కానీ ఇంతకు ముందు కొంచెం హైరాణ. ఈసారి ఏంటంటే చాలా ప్రశాంతంగా, ఇంతకు ముందు అవుతుందా లేదా, భోజనం దొరుకుతుందా లేదా, ఇటువంటి చిన్న టెన్షన్ లా ఉండేది. కానీ ఈసారి అంతా కూడా పీస్ఫుల్ గా మేము ఉదయం 9:30కి లైన్ లోకి వస్తే 10:30 కల్లా మేము దర్శనం చేసుకుని భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చి ఈ రంగం రావడం జరిగింది సార్. చాలా సంతృప్తిగా ఉన్నాం, హ్యాపీగా.